హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు తరతరాలుగా మనందరూ ఎంతో ఇష్టంగా తినేటువంటి చల్దీ అన్నం రెసిపీ చెబుతున్నాను. దీన్నే చద్దన్నం అని కూడా అంటుంటారు. దాదాపుగా అందరికీ తెలిసినదే, కానీ కొన్ని చిన్ని చిట్కాలు మార్పులు చేస్తే మరింత మేలు, ఇంకా రుచిగా కూడా ఉంటుంది. వేసవిలో తప్పక తినాల్సినటువంటి, మన పూర్వీకులు మనకు అందించినటువంటి చల్లి అన్నం రెసిపీ చూద్దాం. ముందుగా వండుకున్నటువంటి అన్నం 1.5 కప్పుల దాకా తీసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే మెత్తగా ఉడికించుకున్నటువంటి బ్రౌన్ రైస్, మిల్లెట్స్ని ఏవైనా వాడుకోవచ్చు, బట్ మెత్తగా ఉడికి ఉండాలి. ఇందులో 1 కప్పు వేడి నీళ్లు పోసుకోండి. ఇంకా 1 కప్పు వేడివేడి పాలు పోసుకోండి. 2-3 నిమిషాలకి, లేదా మనం పాలు తోడు పెట్టుకుంటాం కదా గోరు వెచ్చగా ఉన్నప్పుడు, 3 టేబుల్ స్పూన్ల మజ్జిగ పోసి కలుపుకోండి. మజ్జిగ వేడి మీద తోడేస్తే గనక తోడుకుంటున్నప్పటికీ పులుపు వస్తుంది అని గుర్తుంచుకోండి. పులుపు మరింత వేడి చేస్తుంది శరీరానికి. ఏముంది ఇందులో అంత ప్రత్యేకత? ఇది అందరు చేసేదగ్గా మీరు నీళ్లు పోసారు అంతే కదా అని అనిపిస్తుంది. నిజమే, అలా నీరు పోసి తోడు పెట్టడం వల్ల పెరుగు తరకలుగా ఏర్పడదు, గట్టిగా తోడుకోదు, పలుచగా గంజి అన్నంలా ఉంటుంది. ఆ గంజి అన్నమే ఎంతో మేలు చేస్తుంది. మీలో చాలామందికి తెలుసు కదా మన పెద్దవాళ్ళు పెరుగు వేడి అనడం. ఎస్, పెరుగు నిజంగానే వేడి, మజ్జిగ చలువ. అది ఎందుకో ఇప్పుడు చెప్తాను. గట్టిగా పేరుకున్నటువంటి పెరుగు పేగుల్లోకి చేరి ఆమ్లాలతో కలిసి అరగడానికి సమయం పడుతుంది. ఆ అరిగే సమయంలోనే అది పులవడం మొదలవుతుంది. పులుస్తున్న కొద్దీ వేడి పెరుగుతుంది. అదే పెరుగు పలుచన చేసి మజ్జిగగా మారిస్తే పెరుగులోని బ్యాక్టీరియా విచ్ఛిన్నమవుతుంది. పలుచన మజ్జిగ పేగుల్లోకి చేరి అది పులవడానికి మొదలయ్యేలోపే అరిగిపోవడం కూడా జరిగిపోతుంది. అందుకే మజ్జిగ చలువ అని చెప్తారు. ఇంకా ఇందులోనే ఇలా పెద్ద పెద్ద పాయలు లేదా 4 భాగాలుగా తరుక్కున్నటువంటి నీరుల్లి, 2 పచ్చిమిర్చి ముక్కలు తోడులోనే వేసేస్తే నీరుల్లి ఘాటు తగ్గి కొరుక్కొని తినగలిగేలా ఉంటుంది. వేసవిలో నీరుల్లి తినడం ఎంతో మేలు. పచ్చిమిర్చి వేయడం వల్ల నంజుళ్ల కోసం మీరు ఏ పచ్చళ్ళు పొడుల మీద ఆధారపడక్కర్లేదు. ఈ అన్నాన్ని రాత్రంతా, ప్రిఫరబుల్లీ మట్టి కుండలు, లేనట్లయితే మరింకేదైనా గిన్నెలో కూడా తోడేసుకోవచ్చు. చూడండి, మరుసటి రోజుకి పలుచగా ఎలా ఉందో. ఇప్పుడు ఇందులో రుచానుసారం ఉప్పు వేసుకోండి. మామూలుగా పాలు పోసి తోడు పెట్టేసేటువంటి అన్నంలో మంచి బ్యాక్టీరియా ఉన్నప్పటికీ అది ఆ పళంగా తింటే వేడి. ఆ విషయం మీకు అర్థమైంది కదా. ఇంకా ఇంత అన్నానికి చాలా పాలు కూడా కావాల్సి వస్తుంది తోడుకోవడానికి. కాబట్టి ఈసారి ఈ తీరులో తినడం ఆరంభించండి. డయాబెటీస్, బీపీలు, అసిడిటీలు ఉన్న వాళ్ళకి ఎంతో ఎంతో మేలు చేస్తుంది. ఇంకా ఎదిగే పిల్లలకి, ప్రెగ్నెంట్స్కి, ఆడపిల్లలకి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ. ఎస్పెషల్లీ ట్రాపికల్ క్లైమేట్స్లో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం రోజు ఉదయం తినాల్సినటువంటి ఆహారం. అర్థమైందా పెరుగుకి మజ్జిగకి ఉన్న డిఫరెన్స్? అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయొచ్చు విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేసి.